కావ నియోజకవర్గ తనకు పూర్తి అవగాహన ఉంది. రైతులకు ఏం కావాలో తనకు తెలుసని కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అన్నారు. ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛానల్ 9 తో మాట్లాడారు. కావలిలో అనేక సమస్యలున్నాయని, ఈ సమస్యలకు తాను పరిష్కారం చూపుతానని ఆయన పేర్కొన్నారు. కావ్య కృష్ణారెడ్డితో మా ఛానల్ 9 ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ప్రచారాన్ని శ్రీకారం చుట్టాడు. మొట్టమొదటి రోజు 18 గ్రామాల్లో పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. గెలిపే లక్ష్యంగా ఆయన నోటిఫికేషన్కు కొన్ని గంటల ముందే ఆయన ప్రచారం స్టార్ట్ అయింది. ఆయన ప్రచారం ఎలా సాగబోతుంది అన్న విషయాన్ని ఒకసారి కావ్య కృష్ణారెడ్డి అడిగి తెలుసుకున్నాను. చెప్పండి సార్. నమస్కారాలండి. నేను ఒక వారం రోజుల నుంచి కూడా ప్రజల్లోకి మమేకమవుతూ, ప్రజలతో తిరుగుతూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, రేపటి ఎన్నికల్లో నాకు ఓటేయమని వాళ్ళని అభ్యర్థిస్తూ, వాళ్ళని ఆశీర్వదించమని కోరుతూ, వాళ్ళ ప్రజలందరి ముందుకు కూడా రావడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజున రూరల్ మండలం అయినటువంటి మన తాళ్ళపాలెం పంచాయతీలో ఉన్న లింగగుంట గ్రామానికి ఈరోజు రావడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కలుసుకుందామని, ఇక్కడ ప్రజలతో మమేకమే వాళ్ళ విషయాలు తెలుసుకుందామని, రేపటి రోజున మళ్ళీ మేము ప్రతి ఒక్క ఇంటికి కూడా ఓటు అడిగేదానికి మళ్ళీ అభ్యర్థించేదానికి వస్తాం. ముందు ఈ ఊరు ఎలా ఉంటుంది, ఈ ఊరి యొక్క స్థితిగతులు ఏంటి, ఇక్కడ నాయకత్వాలు ఎలా ఉన్నాయని తెలుసుకునే నిమిత్తం ఇక్కడ అందరూ కూడా వచ్చాం. అందరూ కూడా నన్ను స్వాతంత్రంగా ఆహ్వానించారు. రేపటి జరిగే ఎన్నికల్లో తప్పకుండా మార్పు తీసుకురావాలనే ఆలోచన ప్రజల్లో అందరిలో కూడా ఉంది. అన్ని రకాల సమస్యలు అక్కడికక్కడ ఆగిపోయినాయి. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధికి నోచుకోలేదు. అందరు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకని ఇతడు ప్రజా తీర్పు తప్పకుండా మా పార్టీకి అనుకూలంగా ఉంటుందని కూడా ఆశిస్తున్నాం. వారు కూడా అదే రకమైన దీవెనలు అందిస్తున్నారు. ఈ సందర్భంలో మేము అందరం కూడా కోరుకునేది, రూరల్ ప్రాంతం కాబట్టి, ఇక్కడంతా వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం కాబట్టి వర్షాలు కురిసే తప్ప పంటలు పండనే పరిస్థితి ఉంది. ఈ ప్రాంత ప్రజలకు అందరూ కూడా సోమశైలి జలాలని తీసుకొచ్చి 2 కార్లు రైతులకి పంటలు పండించే విధంగా ఒక డెల్టా ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో నేను కూడా ఉన్నాను. దానికి సంబంధించినటువంటి విధానం కూడా నేను ఆలోచనలో ఉంది. తప్పకుండా ఆ రకమైన కార్యక్రమాలు చేస్తానని కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా తుమ్మలపేట రోడ్డు కూడా బాగా నిర్వీర్యమైపోయింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆ రోడ్డుని అభివృద్ధి చేసేదానికి స్థానిక పాలకులకి టైం లేదు. తప్పకుండా నేను ఎమ్మెల్యేగా గెలిచి డిక్లరేషన్ ఫారం తీసుకున్న వెంటనే మొట్టమొదటి కాంట్రాక్టర్ ఎవరైనప్పటికీ కూడా నా సొంత డబ్బులతో ముందు రోడ్డు వేసి తర్వాత ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొని వచ్చేదానికి, ముందు ప్రజలు సౌకర్యవంతంగా ట్రాన్స్పోర్ట్ చేసుకునేదానికి ఇబ్బంది లేకుండా చూస్తానని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా సంతోషంగా నన్ను ఆహ్వానిస్తున్నారు. ఈ రోజున నేను మొత్తం అన్ని పంచాయతీలను పరిచయం చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాను. తర్వాత డోర్ టు డోర్ క్యాన్వాస్ మా కుటుంబ సభ్యులు ఒక పక్క తిరుగుతుంటారు, ఇంకో పక్క నేను కూడా తిరుగుతుంటా. అందరం కలిసి ప్రజలతో మమేకమై ప్రజా సంబంధాలతో మెరుగుపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ తెచ్చుకొని తద్వారా ఎమ్మెల్యే అవుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, ప్రజాస్పందన ఎలా ఉంది? మీరు తిరుగుతున్న సందర్భంగా ప్రజాస్పందన ఎలా ఉంది? పార్టీకి ఎలా స్పందిస్తున్నారు? కావలి ప్రజలు చాలా చైతన్యవంతులు, విజ్ఞానవంతులు, తెలివిగల వాళ్ళు. 2 సార్లు స్థానిక ఎమ్మెల్యేని చూశాము. స్థానిక ఎమ్మెల్యే వల్ల ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇక అభివృద్ధి అనేది ఇంకా ఆయన చేసే పరిస్థితిలో లేడు. ఆయన సంపాదన మీద మోజు చూపించాడు. స్థానిక సమస్యల మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని అనే ఇంట్రెస్ట్ ఆయన లేదు. కాబట్టి మేమందరం కూడా మార్పు కోరుకున్నాం. తప్పకుండా మీకు ఓటేస్తాను. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ రోజున నాకు వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు. మొదటగా మీరు ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా మీరు నియోజకవర్గానికి సంబంధించిన మేము మేనిఫెస్టో అనేది ఏ ప్రాంతానికి సంబంధించింది ఆ ప్రాంతానికి ఉంటుంది. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఏర్పాటు చేసి ఇక్కడ అందరికి కూడా నీళ్లు సాగునీరు అందించాల్సినటువంటి అవసరం ఉంది. సముద్రానికి దగ్గరగా ఉంది కాబట్టి ఉప్పు నీరు ఎక్కువగా ఉంటున్నాయి. అటువంటి ప్రాంతాలన్నిటి మంచినీళ్ళు ముందు ప్రజలకు అత్యంత సౌకర్యాలు. ఒకటి రోడ్డు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ. తుమ్మలపేట రోడ్డు దాదాపు 30,000 మంది రోజువారీగా టౌన్కి వచ్చి పోతూ ఉండేటువంటి తుమ్మలపేట రోడ్డుని అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వర్షాలు కురిసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వర్షపు నీళ్లు పొలాల్లో ఉంచి డ్రైన్ వ్యవస్థ ద్వారా సముద్రంలో పోవడానికి కొంచెం డ్రైన్ వ్యవస్థ లేక పొలాల్లో ఎక్కువ రోజులు నీళ్లు నిలబడుతున్నాయి. అటువంటి కొండేపు డ్రైన్ని అభివృద్ధి చేయడానికి ఒక నామకరణం కూడా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా తాళ్ళపాలెం చెరువు కూడా చెరువుల నుంచి నీళ్లు తీసుకురావాలి. సోమశైల జలాలు కావలిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చినకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో వాటర్ ఉంది. అక్కడి నుంచి తాళ్ళపాలెం చెరువుకి, అదేవిధంగా అన్నగారిపాలెం చెరువుకి వీటన్నిటికీ కూడా నీళ్లు నింపాల్సిన అవసరం ఉంది. వీటిని సరైనటువంటి డ్రైన్ వ్యవస్థ, సరైనటువంటి కెనాల్ వ్యవస్థ లేనందువల్ల
ప్రజలు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా రైతులకు ఎప్పుడు నాట్లు వేసుకోవాలి, ఎప్పుడు వరి పండించుకోవాలని ఒక ప్లానింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు నార్లు పోసుకోవాలంటే తుఫాను వస్తేనో వర్షాలు కురిసే తప్ప నార్లు పోయిన పరిస్థితి ఉంది. అదే సోమశల జలాలతో చెరువులను హాఫ్ ట్యాంక్స్ కనిపెడితే ముందు నార్లు పోసుకుంటారు, వర్షాకాలం అంతా నాట్లు వేసుకుంటారు, తొందరగా పంటలు చేతికి వస్తాయి. ఇవన్నిటి మీద ఒక వ్యవసాయదారుడు కుటుంబీకుడిగా, వ్యవసాయం చేసినటువంటి వ్యక్తిగా, వ్యవసాయ సాధక బాధకాలు తెలిసిన వ్యక్తిగా నాకు ఒక ఆలోచన ఉంది. కాబట్టి రైతులతో మమేకమై రైతులతో కలిసి నేను ముందుకు పోతానని కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రోడ్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఫాన్ కల్చర్ ఎక్కువగా ఉంది రూరల్ మండలంలో, ఇక్కడ కరెంటు చాలా అంతరాయం జరుగుతుంది. ఎక్కువ సబ్స్టేషన్లు లేవు, తక్కువ సబ్స్టేషన్లు ఉన్నందువల్ల లో వోల్టేజ్ ప్రాబ్లం వల్ల చాలా దగ్గర మోటార్లు కాలిపోవడం వాళ్ళ రైతులకి రకరకాల ఇబ్బందులు కూడా గురవుతున్నారు. అటువంటి ఆక్వా రంగాన్ని ఈరోజు ప్రపంచంలో ఆక్వా రంగానికి నెల్లూరు ప్రసిద్ధిగాంచితే, ఆ ప్రసిద్ధిగాంచినటువంటి మా ప్రాంతంలో కూడా ఆక్వా రైతులకు కూడా మంచి నాణ్యమైన కరెంట్ అందించేదానికి కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాటన్నిటిని కలుపుకుంటూ అన్ని రకాల సమస్యలు, అంటే బజార్లు, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కామన్ ఐటెం, వీటితో పాటు మిగతా యాక్టివిటీస్ కూడా అన్నీ పూర్తి చేసి మంచి ఒక ప్రాంతంగా తీర్చిదిద్ది దాంట్లో నేను కృషి చేస్తానని వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరుగుతుంది. కావలి నియోజకవర్గంపై తనకు విధులు ఉంది, తనకు ప్రణాళిక ఉంది, ఏ సమస్యలు ఉన్నాయనే అవగాహన ఉంది. ఆ విధంగా తాను ముందుకు పోయి గెలిచిన తర్వాత ప్రతి సమస్యను పరిష్కరిస్తానని చెప్తున్నాడు కావ్యకృష్ణారెడ్డి. కెమెరామ్యాన్ ఇలియాస్తో జయరాజ్, కావలి, నెల్లూరు జిల్లా.